మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. చిత్తూరు జిల్లా అమ్మవారిపల్లెలో ప్రారంభమైన యాత్ర సదుం కల్లూరు దామలచెరువు తలుపులపల్లి మీదుగా సాగింది. సాయంత్రం పూతలపట్టు బైపాస్ లో జరగనున్న బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. సభ అనంతరం పి కొత్తకోట గదంకి ఐటేపల్లి క్రాస్ చంద్రగిరి క్రాస్ మీదుగా బస్సు యాత్ర ముందుకు సాగనుంది. గురవరాజుపల్లి వద్ద రాత్రి బస్సు చేస్తారు సీఎం. దారి పొడవునా సీఎం జగన్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పలు చోట్ల సీఎం జగన్ బస్సు దిగి ప్రజలతో మమేకమయ్యారు. వారిని ఆప్యాయంగా పలకరించారు. చంద్రబాబు అండ్ కో కుట్రతో వాలంటీర్ ద్వారా ఇంటికే పెన్షన్ల పంపిణీని నిలిపివేయడంపై పెన్షనర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ను కలిసి అవ్వాతాతలు పింఛన్ల కోసం పడుతున్న అవస్థలు చెప్పుకున్నారు. వారి సమస్యలు విన్న సీఎం నేనున్నానని భరోసా ఇచ్చారు. నేను విన్నాను, నేను ఉన్నానంటూ ఓ మహిళకు కొండంత ధైర్యం చెప్పారు సీఎం జగన్. సీఎం జగన్ బస్సు యాత్రలో భాగంగా ఓ మహిళ సీఎం జగన్ ను కలిశారు. తనకు పెన్షన్ రాలేదని సీఎంతో చెప్పారు. ఎందుకు రాలేదో వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం జగన్ ఖచ్చితంగా వస్తుందని ఆమెకు భరోసానిచ్చారు. వాలంటీర్ల సేవలు నిలిచిపోవడంతో పెన్షన్ లబ్ధిదారులు సచివాలయాల బాట పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల దగ్గరికి వెళ్లి పెన్షన్ తీసుకుంటున్నారు. ప్రతి నెల వాలంటీర్ ఉదయాన్నే ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చేవారని, ఇలా సచివాలయానికి వెళ్లి పెన్షన్ తీసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటోందని వాపోయారు. చంద్రబాబు కుట్రల వల్లే ఇబ్బందులు వచ్చాయంటున్నారు లబ్ధిదారులు. చంద్రబాబు అండ్ కో కుట్రలకు ఓటమితోనే బుద్ధి చెప్తామన్నారు పెన్షనర్లు. చంద్రబాబు నశించాలి అంటూ వయోవృద్ధులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఇంటింటికి వాలంటీర్లు ఇచ్చే పింఛన్లను చంద్రబాబు అండ్ కో అడ్డుకోవడంతో రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. వృద్ధులను మంచాల మీద పడుకోబెట్టి సచివాలయం దాకా తీసుకెళ్లి పెన్షన్ తీసుకుంటున్న దయనీయ దృశ్యాలు చూపరులను ఆవేదన చెందేలా చేస్తున్నాయి. వాలంటీర్ల సేవలను చూసి చంద్రబాబు ఓర్వలేకపోయారని ఫైర్ అయ్యారు పేర్ని నాని. ఒకటో తేదీనే పెన్షన్ ఇచ్చిన ఘనత సీఎం జగన్ కి దక్కుతుందన్నారు. వైఎస్ జగన్ కు మంచి పేరొస్తుందని చంద్రబాబు భయపడ్డారన్నారు. పెన్షన్ల పంపిణీని ఆపిన పాపం చంద్రబాబుదే అన్నారు. పేదల ఉసురు చంద్రబాబుకు ఖచ్చితంగా తగులుతుందన్నారు. చంద్రబాబు మోసగాడు, వెన్నుపోటుదారుడని, గతంలో 15 లక్షల పెన్షన్లు తొలగించారన్నారు. చంద్రబాబు కమ్మ సామాజిక వర్గాన్ని వాడుకోవడం తప్ప ఏనాడైనా వారికి మేలు చేశారా అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్లు కాదు, వాటర్ ట్యాప్లపై దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సూచించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణలోని జలాశయాల్లో నీళ్లున్నా వాటిని నిర్వహించే సామర్థ్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకుండా పోయిందని విమర్శించారు ఆయన. కేసీఆర్ అంటే నీళ్లు, కాంగ్రెస్ అంటే కన్నీళ్లు అని వ్యాఖ్యానించారు కేటీఆర్. మంత్రి కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. ఎన్ఎం శ్రీనివాస్, కేకే మహేందర్ కు కూడా నోటీసులు పంపించారు కేటీఆర్. వారంలోగా క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానన్నారు. తప్పుడు ప్రచారం చేస్తే సీఎం అయినా వదిలిపెట్టను అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది. కేసులో రాధాకిషన్ రావును పోలీస్ కస్టడీకి అనుమతించింది కోర్టు. వారం రోజుల కస్టడీకి ఇవ్వడంతో కీలక అంశాలపై ప్రశ్నించనున్నారు. చంచల్గూడ జైలు నుంచి రేపు కస్టడీకి తీసుకోనున్నారు పోలీసులు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా కుప్పం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీలో చేరారు. అమ్మగారిపల్లి స్టే పాయింట్ వద్ద ఉమ్మడి చిత్తూరు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ఎం సుబ్రహ్మణ్యం నాయుడు, కృష్ణమూర్తి, బేతప్ప సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్సీ భరత్ తదితరులు పాల్గొన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో గంగాధర నెల్లూరు నియోజకవర్గ టీడీపీ సీనియర్ నేత వైఎస్ఆర్సీపీలో చేరారు. అమ్మగారిపల్లి స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ సమక్షంలో టీడీపీ సీనియర్ నేత ఎం హరికృష్ణ సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి పాల్గొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేనకు ఎదురుదెబ్బ తగిలింది. అమలాపురం జనసేన ఇన్ఛార్జ్ శెట్టిబత్తుల రాజబాబు పార్టీ సభ్యత్వానికి, ఇన్ఛార్జ్ బాధ్యతకు రాజీనామా చేశారు. అమలాపురంలో పార్టీ అధిష్టానం తనకు అన్యాయం చేసిందని లేఖలో పేర్కొన్నారు. జన సైనికుల మీద, వీర మహిళల ఆశయాల మీద పార్టీ నీళ్లు చల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ కుట్రపూరితంగా, అనైతికంగా అమలాపురం సీటు దక్కించుకుందని ఆరోపించారు. టీడీపీ జెండా మోయడానికి సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. ఏపీ అయ్యారక వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ కనకరాజుపై హత్యాయత్నం కేసులో ముగ్గురు టీడీపీ జనసేన కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ భూ వివాదంలో కనకరాజుపై గతేడాది నవంబర్10 హత్యాయత్నం జరిగింది. ఇందులో చింతగట్లకు చెందిన జనసేన టీడీపీ కార్యకర్తలున్నట్టుగా గుర్తించారు. కనకరాజు ఫిర్యాదుతో నిందితులు గోవిందరాజు, హరీష్, గణేష్లను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఈ నెల 6న తుక్కుగూడ సభలో ఏఐసీసీ మేనిఫెస్టో విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు ఆయన. సభకు రాహుల్, ప్రియాంక అగ్రనేతలు హాజరవుతారని చెప్పారు. కేసీఆర్ జిల్లాల పర్యటనకు అన్ని ఏర్పాట్లు తామే చేశామన్నారు రేవంత్.
పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఆరో తేదీ తుక్కుగూడలో జరగబోయే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనకాపల్లి పార్లమెంట్ స్థానంలో ఒక సామాన్యుడికి బలవంతుడికి మధ్య పోటీ జరుగుతోందన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు. అనకాపల్లి ప్రాంతం గురించి కనీస అవగాహన లేకుండా సీఎం రమేష్ పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం జీ కొత్తపల్లిలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాడుగుల ఎమ్మెల్యే అభ్యర్థి ఈర్లీ అనురాధతో కలిసి పాల్గొన్నారు. నెల్లూరు సిటీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఖలీల్ అహ్మద్ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. టీడీపీ అభ్యర్థి నారాయణపై ఖలీల్ అహ్మద్ చురకలంటించారు. 2019 ఎన్నికల్లో ఓడిన నారాయణ కనుమరుగై 2024 ఎన్నికలకు ప్రత్యక్షమయ్యారు. ఈ ఎన్నికల్లో గెలిచినా ఓడినా మళ్లీ కనుగరిమైపోతారు. 2029 ఎన్నికల్లో ప్రత్యక్షమవుతారని ఎద్దేవా చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమంతా సిద్ధం కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి హాజరయ్యారు. పార్వతీపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో సిద్ధం సభ ఏర్పాట్లపై చర్చించారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తన స్థాయికి మించి సంబంధం లేని మాటలు మాట్లాడుతున్నారని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఆక్షేపించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సంతానాన్ని బాధించిన కాంగ్రెస్ హైకమాండ్ కు జీ హుజూర్ అని షర్మిల అనడం తప్పుబట్టారు. కాంగ్రెస్ కి జీ హుజూర్ అని అన్నప్పుడే షర్మిల నైతికంగా చనిపోయిందని విమర్శించారు రాచమల్లు. నంద్యాలలో 27 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. తమ రాజీనామా పత్రాలు నంద్యాల ఎంపీడీఓకు సమర్పించారు. చంద్రబాబు తమపై కక్ష సాధింపు చర్యలు చేయడం సిగ్గుచేటు అంటున్నారు. సీఎం జగన్ గెలుపు కోసం తమవంతు కృషి చేసేందుకు తామంతా సిద్ధమంటున్నారు నంద్యాల మండల గ్రామ వాలంటీర్. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గ పరిధి చిలమత్తూరు మండలానికి చెందిన 40 టీడీపీ కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. గుడ్డంపల్లి వేణుగోపాల్ సమక్షంలో వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. మొరసలపల్లికి చెందిన గొల్ల సోమశేఖర్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. సంక్షేమ ఫలాల్ని రాష్ట్రంలోని గడప గడపకు అందించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని రాజుల అసెంబ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన పలువురు యువకులు సూర్యారావు సమక్షంలో పార్టీలో చేరారు. సూర్యారావు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం జగన్ ను మరోసారి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత తిప్పేస్వామి ఉమామహేశ్వర నాయుడు అన్నారు. ప్రస్తుతం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. కళ్యాణదుర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్యను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. తిరుపతి తాళపాక పెద్దగంగమ్మ ఆలయంలో జీర్ణోద్దరణ పూజలు ఘనంగా జరిగాయి. ఆలయ జీర్ణోద్దరణ పునః ప్రతిష్ట మహాకుంభాభిషేకానికి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయరెడ్డి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి హాజరయ్యారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. అనేక హామీలిచ్చి అబద్దపు పునాదుల మీద ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ హామీలను తుంగలో తొక్కిందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు విమర్శించారు. 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పి ఏ ఒక్క హామీ అయినా అమలు చేశారా అని ఫైర్ అయ్యారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులు ఆరోపించారు. నామ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే మదన్లాల్, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజ్తో కలిసి రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కావ్యకు మద్దతు తెలపాలని ఆమె తండ్రి కడియం శ్రీహరి సీపీఐ నాయకుల్ని కోరారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డితో కలిసి హన్మకొండలోని సీపీఐ కార్యాలయానికి వెళ్లారు. మందకృష్ణ మాదిగ తన సొంత రాజకీయాల కోసం బీజేపీకి ఏజెంట్గా పనిచేస్తున్నారని ప్రకాష్ రెడ్డి విమర్శించారు. నాగర్కర్నూలు జిల్లా గుమ్మకొండ గ్రామ సమీపం గోదాంలో వేరుశెనగ పొట్టు అగ్నికి ఆహుతైంది. గ్రామ సమీపంలో ఉన్న గురు గణేష్ బయోఫ్యూయల్ ఇండస్ట్రీ వద్ద వేరుశెనగ పొట్టుతో తయారు చేసే బ్రికెట్స్ కంపెనీలో ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు కంపెనీలో నిల్వ ఉంచిన వేరుశెనగ పొట్టు వద్ద మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగలతో పాటు మంటలు చెలరేగాయి. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లిలో టీ పాయింట్లో గుర్తు తెలియని దుండగుడు దొంగతనానికి పాల్పడ్డాడు. నగదు ఎత్తుకెళ్లాడు. దొంగతనానికి పాల్పడుతున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. టీ పాయింట్ నిర్వాహకుడు బిక్కనూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం ములుగు జిల్లా వెంకటాపురం ఏజెన్సీపై పోలీసులు డేగ కన్ను వేశారు. దండకారణ్యంలో ఎన్కౌంటర్లు జరుగుతున్న నేపథ్యంలో ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. చెర్ల, వాజేడు, ఏటూరు నాగారం, తాళ్లగూడెం వైపు వెళ్లే వాహనాలను ఆపి తనిఖీ చేశారు. మహబూబాబాద్ జిల్లా రెడ్యాల గ్రామంలో గ్రామదేవత పునః ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది. మంగళ వాయిద్యాలు, విశేష అలంకరణలు, వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ ఉత్సవంలో ఎంపీ మాలోతు కవిత పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వందలాదిగా భక్తులు పాల్గొని అమ్మవారి నామస్మరణతో మార్మోగిపోయింది. తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. ఇవాళ నిర్మల్ నర్సాపూర్లో 43.5 డిగ్రీలు, ఆదిలాబాద్లో 43, మంచిర్యాలలో 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్, రామగుండం, ఖమ్మం, నల్గొండలోనూ అత్యధిక స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
లికర్ పాలసీ కేసులో ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. తనను అవమానించడమే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏకైక లక్ష్యమని ఆరోపించారు కేజ్రీవాల్. లోక్సభ ఎన్నికల ప్రచారం చేయకుండా అడ్డుకోవడం వారి ప్రధాన ఉద్దేశమన్నారు. అరెస్ట్ రిమాండ్ నుంచి మధ్యంతర ఊరట కల్పించాలని హైకోర్టుకి విజ్ఞప్తి చేశారు. తిహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఈడీ అరెస్ట్ చేసినప్పటి నుంచి 4.5 కిలోల బరువు తగ్గారన్నారు మంత్రి ఆతిషి. బీజేపీ కావాలని కేజ్రీవాల్ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తోందని ఆరోపించారు. ఆయనకేవైనా అయితే దేశమే కాదు భగవంతుడు కూడా క్షమించడం అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు ఆతిషి. అయితే ఆప్ ఆరోపణలను ఖండించారు తిహార్ అధికారులు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తో ఢిల్లీ పాలిటిక్స్ హీట్ అయ్యాయి. బీజేపీ నుంచి తనకు ఆఫర్ వచ్చిందంటూ ఆప్ మంత్రి ఆతిషి చేసిన ఆరోపణలపై కమల దళం భగ్గుమంది. ఆమెకు లీగల్ నోటీసులు పంపింది. నెల రోజుల్లో బీజేపీలో చేరకపోతే అరెస్ట్ చేయిస్తామని బెదిరిస్తున్నారని 2 రోజుల క్రితం సంచలన ఆరోపణలు చేశారు ఆతిషి. ఈ ఆరోపణలను ఖండించిన ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ్ ఆమెకు పరువు నష్టం నోటీసులు ఇచ్చారు. లోక్సభ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. కేరళ వయనాడ్ నుంచి బరిలోకి దిగిన ఆయన రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ సమర్పణకు ముందు కల్పేట పట్టణంలో భారీ రోడ్ షో నిర్వహించారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక వాద్రా కూడా ఇందులో పాల్గొన్నారు. వయనాడ్ నుంచి రాహుల్ గాంధీపై పోటీ చేస్తున్న సిపిఐ అభ్యర్థి అన్ని రాజా నామినేషన్ వేశారు. ర్యాలీగా తరలివెళ్లి రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు సమర్పించారు. రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్లో ఈసారి త్రిముఖ పోరు నెలకొంది. సిపిఐ నుంచి అన్ని రాజా, బీజేపీ నుంచి కేరళ రాష్ట అధ్యక్షుడు సురేంద్రన్ పోటీ చేస్తున్నారు. కేరళ రాజధాని తిరువనంతపురం అభ్యర్థిగా నామినేషన్ వేశారు కాంగ్రెస్ నేత శశి థరూర్. పార్టీ నేతలతో కలిసి నామినేషన్ పత్రాలు సమర్పించారు. త్రివేంద్రం నుంచి శశి థరూర్ పోటీ చేయడం ఇది 4వసారి. ఈసారి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ను శశి థరూర్పై పోటీకి నిలబెట్టింది బీజేపీ. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సామాన్య ప్రజలతో మమేకమవుతున్నారు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. నిన్న గిరిజనులతో కలిసి డాన్స్ చేసిన వీరి తాజాగా టీ తోటలో తేయాకు కోశారు. అక్కడ పనిచేస్తున్న మహిళలతో ముచ్చటించారు. ఆ తర్వాత స్థానిక చాయ్ దుకాణంలో టీ చేసి కార్యకర్తలకు పంచారు వీరి. లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు మరో షాక్. బాక్సర్ విజేందర్ సింగ్ బీజేపీలో చేరారు. బీజేపీ జనరల్ సెక్రటరీ వినోద్ తావ్డే కండువా కప్పి ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. దేశ అభివృద్దిలో భాగమయ్యేందుకే కమల దళంలో చేరినట్టు తెలిపారు విజేందర్ సింగ్. గత ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ క్యాన్సర్ బారిన పడ్డారు. గత 6 నెలలుగా క్యాన్సర్తో పోరాడుతున్నట్టుగా ఎక్స్ వెల్లడించారు. లోక్సభ ఎన్నికల కోసం తాను ఏమీ చేయలేనని అన్ని విషయాలు ప్రధానికి తెలిపానని అన్నారు. 33 ఏళ్ల రాజకీయ జీవితంలో రాజ్యసభ, లోక్సభ, అసెంబ్లీ, శాసన మండలి సహా మొత్తం 4 సభల్లో సభ్యుడిగా కొనసాగారు సుశీల్ మోదీ. బంగారం ధరలు మరింత కొండెక్కుతున్నాయి. బులియన్ మార్కెట్లో ఆల్ టైమ్ గరిష్టానికి చేరింది పుత్తడి. 72 వేలకు చేరువైంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 71,834 రూపాయలు పలికింది. ఈ ఏడాదిలో వడ్డీ రేట్లు తగ్గిస్తామని అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రకటించడం, రూపాయితో పోలిస్తే డాలర్ మారకపు విలువ బాగా పెరగడంతో ఇటీవల బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. గత 45 రోజుల్లో పసిడి ధర 15% పైగా పెరిగినట్టు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.